మీద రావాల్సిందిగా కోరుతున్నాం. గంటా ప్రసాద్ గారిని వేది మీద రావాల్సిందా. కొంచెం వెనక్కి రాజారాడు నారాశెట్టి మహేష్ గారు తప్పుకోదు. నారాశెట్టి మహేష్ గారు దయచేసి అండవైపు వచ్చిన వాళ్ళు స్టేజ్కి ముందు ఉండాలి. వందన రాజుగారు రామకృష్ణ గారు వేది మీదకి రావాలి. భోజన ఈశ్వర్ కుమార్ గారు, ఈశ్వర్ గారు, ఈశ్వర్ కుమార్ గారు శ్రీనివాస ఎన్ఎల్ఏ రామకృష్ణ గారు, భోజన నాగరాజు గారు, మంగళ దగ్గరరావు గారు, పొందూరు రంగారావు గారు, రామశెట్టి సత్యనారాయణ గారు, భోజన పొట్టి గారు, దండమండి సతీష్ గారు రావాలి. రాఘవ గారు, పవన్ గారు, దాదాపు ఈరోజు కేదవరం, అలాగే కేదవరం నుంచి కూడా 15 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ గారు, కేరా పవన్ కుమార్ గారు, దండు దొడ్డారావు గారు, ఆదారి అదే గారు, ఆదారి శంకర్ గారు, దండ్రు దిండు గారు, సరణ రామారావు గారు, దయచేసి దయచేసి స్టేజ్ లక్ష్మీ కదమ్మా. భద్రతా శ్రీనివాసరావు గారు, అడారి కృష్ణ గారు, భద్రత చిత్తూరు 20 కుటుంబాలు జాయిన్ అవుతాయి. దయచేసి పోతారు గారు, దండమండ గారు కొంతమంది
ఎందులూరు నియోజకవర్గంలో కేవలం 5 సంవత్సరాలు ఆలయ పని చేయడం కాదు, అభివృద్ధి అంటే మంచి లాబింగ్ తోటి ప్రజలకు ఏం కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా చేయాలనే ఆలోచన తోటి దాదాపు 3,452 కోట్ల రూపాయలు ఈ దెందులూరు నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత మన అప్పటి చౌదరి గారికి ఉంది. అది చిన్న విషయం కాదు. గతంలో శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళు మరి ఆ డబ్బులు ఎలా తేవాలి, ఆ ఫండ్స్ ఎలా తేవాలి, ఇక్కడ ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనే ఆలోచన అనేది లేదు. పూర్వం చెప్పేవాళ్ళు మొగలు పువ్వు ఇస్తే ఎక్కడో పెట్టుకున్నారంట, అది ఎక్కడ పెట్టుకోవాలో తెలిసిన వాళ్ళకి ఈరోజు అధికారం వచ్చింది. ఈరోజు అబ్బాయి చౌదరి గారు ఏదైతే దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారో చిన్నవాడైనప్పటికీ కూడా గతంలో ఏ విధమైన రాజకీయ అనుభవం లేనప్పటికీ కూడా ప్రతి గ్రామంలో కూడా నాడు నేడు ద్వారా స్కూల్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్లు కానీ తాగునీటి సమస్యలు కానీ జగనన్న ఇళ్ళు కానీ ఇందాక కార్లు చూపించారు అబ్బాయి చౌదరి గారు. ఒక ఆర్టికల్ నేను నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, మొన్నటి వరకు మేమేం చూస్తాం, ఏబిఎన్ ఛానల్ చూస్తాం, మీరందరూ సాక్షి చూస్తారు. మేము ఏబిఎన్ ఛానల్ చూసి ఈటీవీ చూసి టీవీ 5 చూసి నూతులు కప్పల్లాగా మేము పసుపు కథ కూడా పెట్టుకుని మొత్తం పసుపు అని కనిపించేది. కానీ ఈరోజు ఏదైతే ఒక అప్పటి చూపించారు ఆయన, అప్పటిలో శ్మశానానికి కానీ ఇళ్ళు కానీ జగన్ ఇళ్ళు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఏ విధంగా జరిగింది అనేది కళ్ళకు కట్టినట్టు కానీ చూపించడం జరిగింది. అది ఒక ఊరు మాత్రమే కాదు, ఈ దెందులూరు నియోజకవర్గంలో 83 పంచాయతీలు మేజర్ పంచాయతీలు ఉంటే ఆ 83 పంచాయతీలు 50 పాటుగా 135 గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి జరిగింది అనేది ఖచ్చితంగా మన ఇక్కడ అందరినీ అందరూ కూడా ఒక్కసారి గట్టిగా చెప్పడం ద్వారా మన ప్రియతమ నాయకుడు అబ్బాయి చౌదరి గారికి గట్టిగా మనందరూ కూడా ప్రదర్శన వెళ్ళాలి. తప్పకుండా మీరు కొట్టే చప్పట్లు రేపు 2024లో జరగబోయే ఎన్నికలు మళ్ళీ కలిసి మంత్రిగా రేపు వచ్చిన అభివృద్ధి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నిద్ర పడదు. మరి ఈ రోజు గట్టిగా వస్తారు, ఈ జాయినింగ్ చూసి గట్టిగా పడుతుంది, సార్ 2-3 పడతాయి. ఆల్రెడీ కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయి, అన్ని మనం ప్రస్తావించదలుచుకోలేదు. ఈ రోజు మనం ఒక్కటే విషయం, ఈ సమావేశం రేపు జరగబోయే 19వ తేదీన జరగబోయే నామినేషన్ కోసం మనం ఈ కార్యక్రమం పెట్టాం. ఆ నామినేషన్ లో మనం ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా మనం ప్రతి గ్రామం నుండి ప్రతి ఇంటి నుండి ప్రతి బిడ్డ ప్రతి సోదరి కూడా ఆ రోజు అందరూ కూడా తరలి రావాలి. ఎందుకంటే ఆ రోజు నామినేషన్ చారిత్రాత్మకం కావాలి. కానీ దెందులూరు నియోజకవర్గం ఆ రోజే మన గెలుపు ఖాయం కావాలి. ఈ రోజు ఆల్రెడీ ఎక్కడ చూసినా మీడియాలో కానీ ఎక్కడ చూసినా కానీ మౌత్ పబ్లిసిటీ కానీ మౌత్ టాక్ కానీ అలాగే మొత్తం సోషల్ మీడియా రిపోర్టర్లు కానీ మొత్తం ప్రింట్ మీడియా రిపోర్టర్లు కానీ మొత్తం అబ్బాయి చౌదరి గారు గెలిచి కూర్చున్నారనేది మొత్తం మనకి గెలుపు ఉంటే కాదు. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని 15 నియోజకవర్గాలు ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే అత్యధిక ఓట్లతోటి భారీ మెజార్టీతో గెలిపించడమే జయంగా మనం ముందుకెళ్ళాలి. కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కారణం బీసీ ఎస్సీ మైనారిటీలకి
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశాలు ఇచ్చారు. ఈ బెంగళూరు నియోజకవర్గంలో 43 ఏళ్ళ నుండి పరిపాలిస్తున్న తెలుగుదేశం పార్టీ ఒక బీసీ కానీ ఒక ఎస్సీ కానీ ఏ పదవులు ఇవ్వలేదు. మరి ఒక మార్కెట్ గారి చైర్మన్ ఇవ్వండి, ఒక బ్యాంకు ప్రెసిడెంట్ ఇవ్వనండి, అలాగే ఒక ఏఎంసీ చైర్మన్ ఇవ్వండి, ఒక దేవస్థానం చైర్మన్ ఇవ్వండి, అలాగే ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వండి. ఆ ఒక్కటి ఏంటంటే బీసీకి ఎస్సీకి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాలి. ఈ రోజు మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం, ఎమ్మెల్యే గారితో పాటు వెళ్ళాం, అందరం అక్కడ జాయినింగ్స్ తీసుకెళ్ళాం. అక్కడ నిన్న మాట్లాడిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పా, మీరు బీసీ బాంధవుడు ఎస్సీలకి మైనారిటీలకి అందరికీ కూడా మీరు ఎన్నికలుగా నిలబడ్డారనేది నిదర్శనమైంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు కూడా కనీవీని ఎరగని రీతిలో 47 మంది బీసీలకి ఇక్కడ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ అభ్యర్థులుగా ప్రకటించిన ఘనత అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అబ్బాయి చౌదరి గారు ఎల్ఈడి స్క్రీన్ ద్వారా చూపిస్తున్నారు ఏ గ్రామంలో ఏ అభివృద్ధి జరిగింది, ఏ స్కూల్స్ నాడు నేడు తోటి బ్రహ్మాండంగా జరిగినాయి, జగన్ ఇల్లు ఎక్కడెక్కడ కట్టారు, ఏ విధమైన కార్యక్రమాలు జరిగినాయి అనేది మీరు ఎల్ఈడి స్క్రీన్ ద్వారా చూశారు. మీరు ఒకటే విషయం ఇక్కడ ఉంది, ఈ 25 రోజులు 24 రోజులు ఉన్నట్లుంది. ఈ 25 రోజులు ప్రతి నిమిషం మనకి ఇంపార్టెంట్, ప్రతి నిమిషం వాల్యుబుల్ పాయింట్. మనందరం కూడా ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ ప్రచారం జరిగినా కూడా మన గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇల్లు తిరగండి, ప్రతి ఒక్కరిని జల్లీలు పట్టి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం అబ్బాయి చౌదరి సునీల్ యాదవ్ గారిని తెలియజేస్తున్నా. మరి ఈరోజు మిగతా పార్టీలు కూడా శాస్త్రులుడికి సన్నీళ్లు పోస్తున్నట్టుగా లోపల ఉన్నారు, కలిసిన అగ్గిపెట్టిన లాగా ఉన్నారు. కలిసిన అగ్గిపెట్టి వెలుగుతా ఎలగదు. ఈ రోజు నేను చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మంత్రి పదవులు తీసుకొచ్చే బాధ్యత మనందరి అని చెప్పి నేను 2014-2019లో నేను బెంగళూరు నియోజకవర్గం వచ్చినప్పుడు చూసిన పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మళ్ళీ 19-24 తర్వాత ఈ మధ్యలో చూసింది మీ అందరికీ తెలుసు, మీరు వెళ్ళబెళ్ళి మీ ఇద్దరు మీరే చూసుకోండి 14-19 మనకు ఎలా ఉన్నాయి, 19-24 మధ్య ఎలా మారినాయి, మారినాయా? మరి మా దానికంటే కారణం ఎవరు? మన అబ్బాయి చౌదరి గారు. మన అబ్బాయి చౌదరి గారికి ఇంత స్ట్రెంగ్త్ ఇచ్చింది ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి గారు. అభయ చౌదరి గారు ఒక ప్రాజెక్ట్ పెట్టినా కానీ ఒక ప్రాజెక్ట్ ఇది కావాలంటే ఆయన ఎప్పుడు నో చెప్పింది లేదు. నేను సార్ ఎప్పుడు కలిసినా సీఎం వాళ్ళనే కలిసేవాడిని. కానీ ఏం సార్ ఇక్కడ అంటే ఎప్పుడు ఏదో ప్రాజెక్ట్ గురించి దేనికో దాని గురించి ఫాలో అప్ చేయడం కోసం లేదా దాని కొత్త ప్రాజెక్ట్ కోసం నేను అడిగండి సార్, మిగతా నియోజకవర్గాలకి డబ్బులు ఉంచుతున్నారు మొత్తం మీ దెందులూరికి కనీసం కలిసి సార్ 3,500 కోట్లు తీసుకొచ్చారు ఒక దెందులూరు నియోజకవర్గానికి. సార్ ఈ 24-25 టార్గెట్ పెట్టారు 7,000 కోట్లు తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. సో ఆ 7,000 కోట్లు రావాలంటే మీరు అంత మెజార్టీతో సార్ కల్పించుకోవాలి. మీరు ఎంత డబ్బులు కావాలనుకున్నారు అంత మెజార్టీ కంటే మీకు అంత వస్తుంది. చాలా మంది వక్తలు ఉన్నారు. ఫైనల్ గా ఒకటే, మన కొట్టాల అబ్బాయి చౌదరి గారు ఎంతో మెజారిటీతో గెలిపించుకుంటే సార్ మినిస్టర్ అయ్యే అవకాశం చక్కగా ఉంది. మినిస్టర్ ఐటీ మినిస్టరే కాదు, 5 సంవత్సరాలు ఆయన మినిస్టర్గా ఉంటారు. మనకి ఇక్కడికి ఆయన చదువుకున్న ఆయన చదువుకుని ఆయన మొత్తం అన్ని చదువుకుని నియోజకవర్గం కోసం గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఒకసారి మినిస్టర్ వస్తే మనకి చాలా విద్యా ఉపాధి అవకాశాలు ఇక్కడ చాలా ఇండస్ట్రీస్. అబ్బాయి
థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ. మీ యాదవ్ గట్టిగా ఇక్కడ అందరినీ ఒకటే కోరుకుంటాను, మన అందరూ ఒక్కటిగా నిలబడి, మన బీసీలు యాదవ్ అందరూ ఒక్కటిగా నిలబడి అబ్బాయి చౌదరి గారిని గెలిపించుకోవాలని కోరుకుంటాను. జై జగన్, జై అబ్బాయి చౌదరి గారు. అశోక్ గారు చెప్పినట్టుగా సరిపాల ఎనర్జీ, మన ఎమ్మెల్యే గారిని ఎంత భారీ మెజారిటీతో మనం గెలిపించబోతున్నాము. ఇక్కడ అరిస్తే వినిపించాల్సిన చోట వినిపించాలి. జై 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 జగన్. అందరికి నమస్కారం. వేదికని అలంకరించిన సంతోషంగా ఉంది. అందరూ కూడా మన కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం. నిజంగానే మన ఎమ్మెల్యే గారి గెలుపు ఎంత వరకు ఉంది అనేది మన అందరం తెలియజెప్తున్నాం. అందరి బట్టి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తుంటాను. మనం ఇంకా ఇంకా ఎనర్జీతో పనిచేయాలి. మన ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారు సిద్ధం అంటూ ముందుకెళ్తుంటే సంస్థతో ఉన్న వాళ్ళు ఎక్కడప్పుడు కనిపించట్లేదు. ఇంకా సీట్ ఎవరికి ఇవ్వాలి అని ప్రయత్నంలోనే ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా చక్కగా ఎప్పటి వరకు ఎంత చక్కగా యూనిటీగా ఉండి మన ఎమ్మెల్యే గారి కోసం కష్టపడుతున్నాము. అంతకు మించి ఇంకా కష్టపడాలని నేను కోరుకుంటున్నాను. పోయినసారి నామినేషన్ అప్పుడు నేను లేను, నామినేషన్ వీడియోస్ చూసి నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. చాలా చాలా చక్కగా జరిగింది. దానికి మించి ఈసారి నామినేషన్ జరగాలని నేను కోరుకుంటున్నాను. మన ఎమ్మెల్యే గారైన అబ్బాయి చౌదరి గారికి భారీ మెజారిటీ ఇవ్వాలి. బెంగళూరు అంటే అబ్బాయి చౌదరి గారు, అబ్బాయి చౌదరి గారు అంటే బెంగళూరు. అలాగే మంచి భారీ మెజారిటీ ఇప్పించాలని మన బెంగళూరు మండలం నుంచి మీ అందరినీ కోరుకుంటున్నాను. మన ఎమ్మెల్యే గారు మినిస్టర్ అవ్వాలి అంటే మన మండలం నుంచి భారీ మెజారిటీ, మిగతా మండలాలు అన్నిటికంటే కూడా బెంగళూరు మండలం నుంచి మనం ఎక్కువ మెజారిటీ ఇచ్చే విధంగా పోయినసారి కంటే పోయినసారి 7000 మెజారిటీ వచ్చింది. దానికి మించి మెజారిటీ మన మండలం నుంచి ఇవ్వాలని కోరుకుంటూ మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గానికి బెంగళూరు నియోజకవర్గ డైనమిక్ లీడర్, బెంగళూరు నియోజకవర్గ ప్రిన్స్, బెంగళూరు నియోజకవర్గ సుప్రీం, బెంగళూరు నియోజకవర్గానికి కాబోయే మినిస్టర్ గారిని భారీ మెజారిటీగా గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మన ఊర్లో ఈ మీటింగ్ జరగడం అనేది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే శ్రీరామనవమి చేసుకుని అందరం కూడా ప్రజలందరం ఎదురు చూస్తుండే సినిమా మహేష్ బాబు లాగా మన ఊరికి మళ్ళీ మన ప్రిన్స్ అనేది చాలా సంతోషంగా ఉంది. ఇది ఈ రోజున ఈ ఒక్క విషయం చెప్పి ముగించదలుచుకున్నా. లాస్ట్ టైం 2019 ఎలక్షన్ లో వచ్చిన మెజార్టీ కన్నా కూడా మనం డబుల్ చేసే విధంగా మనందరం పోతూ నుంచి కృషి చేసి మన అబ్బాయి చౌదరి గారిని మరొకసారి ఎమ్మెల్యే గెలిపించుకుని అలాగే మంత్రిగా మళ్ళీ మన ఊర్లో బహిరంగ సభ పెట్టి మనందరం మనకు కావాల్సింది అడగాలని మీ అందరం కోరుకుంటూ ఒక్క విషయం, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజున, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన రోజున అబ్బాయి చౌదరి గారు ఎంతో ఆదరణ చూపించి నాకు గుర్తింపు ఇచ్చి నన్ను సీఎం గారి దగ్గర తీసి సమస్యలో తీసుకెళ్లి అక్కడ పార్టీలోకి ఆహ్వానించి నాకు తగిన గౌరవాన్ని ఇచ్చారు. అలాగే ఈ రోజున నన్ను నమ్మి నాతో పాటు 80 కుటుంబాల నుంచి యువత ప్రతి ఒక్కరు కూడా 30 నుంచి 35, 20 నుంచి 25 సంవత్సరాల లోపున్న ప్రతి ఒక్క యువత నన్ను నమ్మి పోతూరు గ్రామంలో 80 మంది కుటుంబాల నుంచి ప్రతి ఒక్కరు నా ఎంట ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉంటానని నిరంతర సమస్యలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున మన అబ్బాయి చౌదరి గారు ముందు ఒక్క మాట చెప్పదలుచుకున్నా అన్నారు, ఈ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చూసి ఈ పార్టీలో జాయిన్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ కూడా వేరే వేరే పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నా గానీ నాకు సపోర్ట్ చేస్తా వచ్చారు. ఈ రోజు డైరెక్ట్ గా పార్టీలో జాయిన్ అయింది ఈ రోజే. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నా గానీ నా ఎంతమంది ఉండేవాడు కానీ ఎవరో కండవాడు కప్పుకునేవాడు కాదు, ఎవరో పార్టీకి ఓటేయలేదు. ఎప్పుడు కూడా నీ ఎంత ఉంటావు, నీ ఎంతమంది మేము ఉంటాం కదా అని అన్నాని ప్రయాణం చేశారు. ఈ రోజున 80 కుటుంబాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున అబ్బాయి చౌదరి గారి సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతామని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా కుటుంబాన్ని తెలియజేస్తున్నాను. గెలిపించుకుని మనం రేపు 24 మంత్రిగా ప్రజలు మనం ఓటు తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ 2019 కన్నా ఈ రోజు
2019లో వచ్చిన మెజార్టీ కన్నా హెచ్చు మెజార్టీ అనేది పోర్టల్ గ్రామం నుంచి తీసుకొస్తామని చెప్పి మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. ఈ ఒక్క విషయం చెప్పి జై జగన్. చూసి ఆ రాక్షసు పాలను అంతమించాలని రామరాజ్యంలో చేరాలని మీరందరూ కూడా ఈ రోజు వచ్చి ఆయన ఆదోషం చేరడం జరిగింది. మీరందరూ కూడా వెల్కమ్ చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. మన గతంలో చూసాం 10 సంవత్సరాల పాలన ఒక రాక్షసుడు పాలించాడు. ఇప్పుడు 5 సంవత్సరాల్లో మన రామరాజ్యాన్ని తలపెట్టేలాగా ఒక రాముడు మన అబ్బాయి చంద్ర గారు మన పాలిస్తున్నాడు. మరి స్వయంగా ఈరోజు రాముడే మన పోతులు వచ్చారు. మీరు అందరూ గమనిస్తారు. అసలు మన అబ్బాయి చంద్ర గారికి ఎందుకు ఓటు వేయాలి అనేది మీరందరూ కూడా గ్రామ గ్రామంలో ప్రతి గ్రామంలోకి తీసుకెళ్ళాల బాధ్యత మీరు అందరికీ ఉంది. ఇక్కడ వచ్చిన కాదు, మనం గతంలో ఎన్ని ఇబ్బంది పడ్డామో మన అబ్బాయి చంద్ర గారు వచ్చిన తర్వాత మన నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేశాడో మీ అందరికీ తెలుసు. చెప్పారు 3,400 కోట్లు మన రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇన్ని ఫండ్స్ తీసుకొచ్చి ఖర్చు పెట్టిన సాధనలు ఎక్కడ చూడలే. 155 మంది ఎమ్మెల్యే ఉంటే ఒక విద్యావంతుడు ఒక ఇండస్ట్రీ తీసుకు కాబట్టి ఈరోజు జరిగింది. గత పాలన మీకు తెలుసు, ఒక అజ్ఞాని ఈయన వచ్చేది ఒక జ్ఞాని. మీరు అర్థం చేసుకోండి, ఈయన పాలనలో రేపు మనందరం కూడా అత్యేకమైనగా అమూల్యమైన ఓటు వస్తున్నారు. మీరు అబ్బాయి చౌదరి గారికి ప్యాన్ గుర్తు వేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నా పేరు అందరు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన బెంగళూరు మండల పార్టీ మీటింగ్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గంగన్ గాయన్యక్ ఎమ్మెల్యే కొండా అబ్బాయి చౌదరి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఎల్పిటిసి సభ్యులకు, ఎంపీపీ సభ్యులకు, ఎంపీటీసీలకు, అలాగే బ్యాంక్ అధ్యక్షులకు, అలాగే పార్టీ ప్రెసిడెంట్ నాగబాబుకి, వేదిక మీద ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి మీ అందరికీ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. మా అందరికీ తెలిసిన విషయమే 2014 సంవత్సరంలో ఎన్నో బోటకు మాటలు చెప్పి అమర్తో ప్రచారాన్ని చేసి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన సంగతి మా అందరికీ తెలుసు. కానీ అధికారంలోకి ఉన్న 5 సంవత్సరాల కాలంలో అతను ఇచ్చినటువంటి 600 హామీలు మరి తొమ్మిదవ తొక్కి ఏ ఒక్క హామీని అమలు చేయకుండా వాటిలో ముఖ్యంగా రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారా అన్నాడు. రుణమాఫీ చేశారా తమ్ముడు? రుణమాఫీ చేశారా అన్న? అలాగే డాక్టర్ అక్క చెల్లెమ్మకు రుణమాఫీ చేస్తానని చెప్పాడు, అది కూడా అబద్ధమే. అవునా కదా తమ్ముడు? అని చెప్పి మాయ మాటలు పలికిన చంద్రబాబు మన ఎవరికైనా ఏ ఒక్క మన గ్రామంలో ఏ ఒక్క నిరుద్యోగైనా నిరుద్యోగ పడి వచ్చిందని అనుకున్నా. అలాగే ఎన్నో అబద్ధమైన మాటలు చెప్పాడు, కానీ అన్ని కూడా తొంగలకి పరిపాలన కొనసాగించాడు. కేవలం ఆయన పచ్చ పచ్చ చుక్కల వాళ్ళకు మాత్రమే ఆయన దోషి పెట్టాడు తప్ప ప్రజలకి ఏ రకమైనటువంటి ప్రయత్నం లేకుండా చేశాడు. మళ్ళా ఇప్పుడు వస్తూ ఉన్నాడు, ముందు చెప్పే మాటలు ఏంటో తెలుసా? ఆయన ఎన్నో అబద్ధ ప్రచారాలతో మన ముందుకు వస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు చెప్పే మాటలో ఏ ఒక్కో నమ్మద్దు. మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏంటో 2 మాటలే చెప్తాను. ఆయన మరి విద్య పట్ల వినూతనమైనటువంటి మార్పు తీసుకొచ్చాడు. మా అలాగే 4-7 అనేటువంటి స్కీమ్ ద్వారా మరి స్కూల్స్ రూపురేఖ అన్ని మార్చేశాడు. అలాగే మరి ఎంతో మంది పేదవారికి మరి వారికి ఉన్నతమైనటువంటి మరి ఆరోగ్యం కోసం వారి ఉన్నతమైనటువంటి వైద్యం చేయించుకోవడం కోసం ప్రభుత్వ హాస్పిటల్ రూపురేఖ పూర్తిగా మార్చేశాడు. మన ఏలూరులో పెద్ద ఆసుపత్రి ఉంది, మరి గతంలో 2014లో ఆసుపత్రి ఎలా ఉంది, ఇప్పుడు మన ఆసుపత్రి ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం బేరీజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు మన అబ్బాయి సోదరి గారి గురించి చెప్పాలంటే ఆయన నియోజకవర్గంలో 3,100 కోట్లతోటి అభివృద్ధి చేసినటువంటి ఘనత మన కొట్టారా అబ్బాయి సోదరి గారికి దక్కిందని సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే
ఒక విద్యావేత్త ఉన్నతమైన చదువులు చదువుకున్న వ్యక్తి ఎమ్మెల్యే అయితే మరి అభివృద్ధి ఎలా ఉంటది అనేది చేసి చూపించినటువంటి ఘనత మన కొండలపై చౌదరి గారికి దక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. చూడవా మనమందరం కూడా మరి సైనికుల్లాగా కష్టపడాల్సిన సమయం ఆసన్నమైంది. మరి వచ్చేటువంటి 25 రోజుల్లో మన ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల తూర్పులో ప్రతి ఒక్కరూ రాత్రిగా ప్రయత్నం చేసి ప్రతి నిమిషం పార్టీ కోసం అభ్యర్థులు గారి గెలుపు కోసం మనం కృషి చేసినట్టయితే మన అభ్యర్థులు గారిని మన నియోజకవర్గంలో అందరూ చెప్తున్నట్టుగా 50,000 పై ఓట్లు మెజార్టీలో ఈసారి 6,200 కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి రోజు కూడా మన గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి జరిగింది, అవతారులకి అభివృద్ధి జరిగింది, అక్క చెల్లెమ్మకి అభివృద్ధి జరిగింది, అలాగే డోకా మహిళకి అభివృద్ధి జరిగింది అనే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఆధారపడి ఉందని తెలియజేస్తూ ఈ యొక్క సమయం చాలా తక్కువ ఉంది, నాకు అవకాశం ఒక్క నిమిషం మాత్రమే ఇచ్చారు కామ్రేడ్ నాన్నగారు, మరి ఈ అవకాశాన్ని తీసుకుని మీ దగ్గర మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. యుద్ధం ఆరంభం అవ్వబోతోంది. మన జగనన్న శ్రీకృష్ణుడు వలె పాదయాత్ర చేసుకుంటూ అటు నుంచి ఇటు రాష్ట్రాన్ని మొత్తము కూడా చుట్టు పెట్టేస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలంతా కూడా ఈరోజు కౌరుల వలె పారిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే జగనన్న కండగా శ్రీకృష్ణుడు వలె ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం జగనన్న ఆశీర్వదిస్తూ ఉన్నారు. అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నారు, 2017లో అనుకుంటా నేను ఈ గ్రామం వచ్చాను. కొంతమంది అప్పటి మా మండల అధ్యక్షులు ఆనంద్ కానీ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో ఇంటికి వెళ్ళాను. ఆ రోజు అడిగాను నమ్మకం ఉంచండి తప్పకుండా మన ప్రభుత్వం వచ్చాక ఈ పాంప్లెట్ ఇస్తూ ఉన్నాం దీంట్లో చెప్పిందల్లా చేస్తానన్నారు. ఆ రోజు మా పైన నమ్మకంతో మమ్మల్ని ఆశీర్వదించండి అని అడిగాము. ఆ పాంప్లెట్ పై శ్రీ కూడా చేసమా లేదా చేసమా లేదా? ఆ రోజు పెద్ద మనసుతో నేను వచ్చినప్పుడు మీ అందరూ కూడా మా అబ్బాయి వచ్చాడు, మా తమ్ముడు వచ్చాడు, మా అన్నం వచ్చాడు అని నన్ను తెలిసి ప్రతి ఇంటి దగ్గర కూడా ఆశీర్వదించి ఆరతలిచ్చి నాకు దీవెనలు మీరందరూ కూడా అందించారు. ముఖ్యంగా పోతులూరు గ్రామమే కాదు బెందలూరు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా నన్ను ఆశీర్వదించడం జరిగింది. ఆ రోజు అందరూ కూడా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఒక బాధ్యత నాకు ఆ రోజు అప్పచెప్పారు. 5 సంవత్సరాలుగా మీరు చెప్పినటువంటి బాధ్యతను 2 సంవత్సరాలు 2 నెలలు కరోనాతో పోయినప్పటికీ కూడా అంటే మనకి 2 సంవత్సరాలు 8 నెలలు మాత్రమే సమయం ఉంది. 2 సంవత్సరాలు 8 నెలల్లో కూడా ఈ నియోజకవర్గంలో దాదాపుగా మీ అందరి ఆశీస్సులతో నియోజకవర్గంలో మనం చేసి ఉన్నది ఇదంతా కూడా చేయగలిగాము అంటే మీ అందరి యొక్క ఆశీర్వాద బలం, మీ అందరి యొక్క దీవెనలు. అన్నిటికంటే ముఖ్యంగా జెండా మోసిన కష్ట సమయం నుంచి కూడా జెండా మోసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క దీవెన నాకు బాగా గుర్తు. ఈ మండలంలో నేను తిరగడానికి వచ్చినప్పుడు రోజంతా కూలి పని చేసుకుని లేకపోతే రోజంతా చెరువు దగ్గర పొలం దగ్గర ఉండి సాయంత్రం వచ్చి జేబులో ఉన్న 1,000 రూపాయలు ఉంటే ఆ 1,000 రూపాయలు కూడా నేను వస్తున్నానో మన పార్టీ నాయకులు వస్తున్నారనో ఆ 1,000 రూపాయలు కూడా అక్కడ పెట్టి ఒక దండ కొని
బిర్యానీ వండించి పూలు వేసి మమ్మల్ని గ్రామాల్లోకి ఆహ్వానం పలికారు. ఇంకా ఉన్న ఒక్క రూపాయిని కూడా ఒకేళది సరిపోకపోతే పిల్లల కోసం పెట్టిన 500,000 రూపాయలు దాన్ని కూడా తెచ్చి పార్టీ కోసం మీరందరూ ఖర్చు పెట్టారు. అనేక మంది నాకు తెలిసి ఈరోజు కేసులు పెట్టించుకున్నారు, గొడవలు పడి ఎన్నో ఇబ్బందులు పడిన వాళ్ళు అనేక మంది ఈరోజు స్టేజ్ పైన ఉన్నారు, స్టేజ్ కింద ఉన్నారు. మీ అందరూ కష్టమే, మీరందరూ పడినటువంటి కృషి, మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎదెందరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మీరందరూ పనిచేయాలి. మీ అందరూ ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ఈరోజు మాకు అందరికీ కూడా మీ సేవకులుగా పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. మొదటి 5 సంవత్సరాలు 2.5 సంవత్సరాల దగ్గర దగ్గరగా కరోనాతో పోయింది. ఈ రాష్ట్రాన్ని మనకి 100 కోట్ల రూపాయలు ఖజానా పెట్టి మన చేతిలో పెట్టారు ప్రతిపక్షాలు. అయినప్పటికీ కూడా ఇచ్చిన ప్రతి మాటను, చెప్పిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకున్నటువంటి ఏకైక నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్. ఈరోజు ఒకటే తెలియజేస్తున్నా, ఈ 5 సంవత్సరాలు పూర్తయ్యి ఈరోజు మీ ముందుకు మరొకసారి వచ్చారు. ఈరోజు 3,500 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం కొన్ని గ్రామాల్లో మనం చేయగలిగాం, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కొన్ని కొన్ని పనులు ప్రారంభించాం కానీ కొన్ని కొన్ని ఇబ్బందులతో ఆగిపోయింది, దాన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఇందాక నేను చెప్పినట్టుగా జెండా మోసే కార్యకర్తల్ని ఈరోజు వాళ్ళే మా బలగం, వాళ్ళే మా బలగం, వాళ్ళే ఎప్పుడు మాకు సైన్యం, వాళ్ళే ఎప్పుడు మాకు అండ, వారు ఎప్పుడే మాకు దండ. అలాంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కొటారి కుటుంబానికి బలం జెండా మోసే కార్యకర్తలు. కానీ ఈరోజు ప్రతిపక్షాల్లో చూస్తూ ఉంటే ఇంత ప్రేమ ఆప్యాయతలు మన కుటుంబాల్లో ఉన్నట్టుగా మన జెండా మోసే కార్యకర్తలాగా అక్కడ లేవు. కానీ వాళ్ళ దగ్గర ఒకటి ఉంది, డబ్బు. ఆ డబ్బుతో మనం కొనాలని చూస్తూ నేను ఒకటే తెలియజేస్తున్నా, ఒకటే ఈరోజు నేను లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. 2024లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి జెండా మోసే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కూడా ఆర్థికంగా నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మీ అబ్బాయిగా నేను తీసుకుంటానని మాట్లాడుతున్నాను. ఎన్నికైనా ఎదుర్కోగలగాలి అంటే మన దమ్మును, మన ధైర్యాల్లో, లేకపోతే మనం ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతల్లో కాదు, డబ్బుతో మనల్ని ఎదిరించాలని చూస్తున్నాను. 2024 నుంచి 2029 వరకు మనం చేసేటువంటి ప్రయాణంలో తప్పకుండా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఆర్థికంగా నిలబెట్టే బాధ్యత మీ అబ్బాయిగా నేను తీసుకుంటాను. ఈరోజు స్టేజ్ కింద ఉన్న వాళ్ళు కానీ, స్టేజ్ పైన ఉన్న వాళ్ళం కానీ, మా జడ్పీటీసీ గారు కానీ, మా సర్పంచ్ గారు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఉన్న రూపాయి కూడా పార్టీకే ఖర్చు పెట్టాలని భావం. కానీ తప్పకుండా కొంచెం సమయం పడుతుంది. అటుపక్క 30 సంవత్సరాల పాటు ఉన్నటువంటి పార్టీ, మనం మొట్టమొదటిసారి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాం. కాబట్టి ఈరోజు మీకు మాట ఇస్తూ ఉన్నా, జెండా మోసే ప్రతి కార్యకర్తను కూడా గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత నాది అని చెప్పి. ఈరోజు ప్రారంభమైనటువంటి యుద్ధంలో స్టేజ్ మీద ఉన్నటువంటి ఒకళ్ళు ఇద్దరు కాదు, నేను మా ప్రెసిడెంట్ గారు, మా పార్టీ ప్రెసిడెంట్ గారే కాదు, ఇక్కడ ఉన్న ఎంపీటీసీలు కానీ, జెండా మోసే కార్యకర్తలు కానీ, ఇక్కడ జెండా పట్టుకుని ఉంచినటువంటి కార్యకర్తలు కానీ, అందరిది అదే పరిస్థితి. కానీ ఈరోజు మీ అందరికీ కూడా ఒకటే చెప్తూ ఉన్నా, యుద్ధం ఆరంభమైంది కానీ జుట్టు ఉంటేనే ముడేయగలుగుతాం. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జుట్టు మన దగ్గర ఉంటేనే మనం ముడేయగలుగుతాం, మీ అందరికీ అండగా ఉండగలుగుతాం.
ఆ జుట్టు మన దగ్గర ఉండాలి అంటే ఏం చేయాలి? మనం ఈ 20 రోజులు కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్న 20 రోజుల పాటు మనం కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మిమ్మల్ని ఒకటే కోరుతూ ఉన్నా, ఈ ప్రారంభమైనటువంటి యుద్ధంలో ఈ రాబోయే 25 రోజుల పాటు ఏ జెండానైతే మీరు మోసారో, ఏ జెండానైతే మీరు ప్రేమించారో, ఆ జెండాని మళ్ళీ నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మనందరికీ మీ అందరికీ కూడా ఉంది అని తెలియజేస్తున్నా. తప్పకుండా మీకు ఒకటే తెలియజేస్తున్నా, ఈ యుద్ధంలో మొట్టమొదటి విట్టు ఎల్లుండు, రేపు కాక ఎల్లుండు 19వ తారీఖున నామినేషన్ వేసేటువంటి కష్టం. నామినేషన్ ఆ రోజు వేసేది కొట్టారు అబ్బాయి చౌదరి కాదు, ఈ నియోజకవర్గంలో జెండా మోసే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రాజన్న అభిమాని, ప్రతి జగనన్న సైనికుడు కూడా ఆ రోజు నామినేషన్ వేయబోతున్నాము అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీ అందరినీ కూడా 19వ తారీఖు జరిగేటువంటి నామినేషన్ కి ఈ మండలంలో ఉన్నటువంటి నాయకులను, కార్యకర్తలను, అభిమానులను, జగనన్న కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా ఆహ్వానించాలి అని చెప్పి రోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. నిజంగా తెలియజేస్తున్నాం, ఎల్లుండి జరిగేటువంటి నామినేషనే మన విజయ యాత్రకు సంకేతం కావాలి అని చెప్పి మేము 19వ తారీఖునటువంటి జరిగినటువంటి నామినేషన్ కి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈరోజు ఆ నామినేషన్ పర్వానికి నేను మా స్వగ్రామంలో ఉదయం 8:30 గంటలకి మా స్వగ్రామంలో పెదవేగ మండలంలో కొండరూపాలంలో బయలుదేరుతాను. అక్కడి నుంచి రాయడపాలెం, రాట్నాలగుండ, పెదవేగి మీదుగా, గోపలపాలెం మీదుగా, సవర్పాడు మీదుగా, కోవలి మీదుగా జందలూరు చేరుకుంటాను. దాంట్లో మీ అందరూ కూడా రావాలని, మీ అందరూ కూడా దాని కార్యక్రమంలో పాల్గొనాలని మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రతి గ్రామంలో ఆ కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి గ్రామం నుంచి కూడా కావాల్సినటువంటి అన్ని రకాలుగా పార్టీ మెటీరియల్ అవనివ్వండి, జెండాలు అవనివ్వండి, కండవాలు అవనివ్వండి, క్యాప్లు అవనివ్వండి, టీషర్ట్లు అవనివ్వండి, అవన్నీ కూడా గ్రామాల్లోకి పంపించేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. ముఖ్యంగా ఉన్నటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, పార్టీ అధ్యక్షులు కానీ, సచివాలయ కన్వీనర్లు కానీ, వాలంటీర్లు కానీ అందరూ కూడా ఈరోజు మీ అందరూ కూడా గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, 19వ తారీఖున జరిగేటువంటి నామినేషన్కి అందరినీ కూడా ఆహ్వానించండి. ఈ గ్రామంలో మిగతా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మన నాయకులు చూసుకుంటారు. మీరు వచ్చేటువంటి ఆటోలు కానివ్వండి, బళ్ళు కానివ్వండి, ట్రాక్టర్లు ఉంటే ట్రాక్టర్ ఇంజిన్ వేసుకుని అయినా సరే, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండి వేసుకుని అయినా సరే ఆ నామినేషన్ పర్వానికి రావాలి అని చెప్పి మీ అందరికీ కూడా ఆహ్వానిస్తున్నారు. వచ్చే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దగ్గర దగ్గరగా 50,000 మంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అన్ని భోజన ఏర్పాట్లు కూడా అక్కడ చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ కూడా బెందలూరులోనే భోజన ఏర్పాట్లు కూడా చేయబోతున్నాం. అందరికి రావటానికి సిద్ధంగా ఉన్నారా? ప్రతి గ్రామం నుంచి బళ్ళు, ఆటోలు, ట్రాక్టర్ ఇంజిన్లు, ఎడ్ల బళ్ళు ఏది దొరికితే అది పట్టుకుని ఏది దొరికితే అది పట్టుకుని రావాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ నాయకత్వం అందరినీ కూడా ముఖ్యంగా 19వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొనాలని, అదేవిధంగా ముఖ్యంగా 19వ తారీఖు నుంచి నేను ప్రచారం ప్రారంభిస్తాను. 19వ తారీఖు సాయంత్రం నామినేషన్ ఉదయం పూర్తి చేసుకుంటే మధ్యాహ్నానికి సాయంత్రం పెరుగుగూడెం నుంచి నేను ప్రచారం ప్రారంభిస్తాను 19వ తారీఖున. కానీ మనకున్నది 20 రోజులు మాత్రమే, 20 రోజుల్లో నియోజకవర్గం అంతా కూడా తిరగాలి. కాబట్టి ప్రతిరోజు కూడా దగ్గర దగ్గరగా
నాలుగైదు గ్రామాలు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉదయం 7 నుంచి రాత్రి 10 దాకా కూడా ప్రచారంలో తిరుగుతారు. మన నాయకులందరినీ కూడా తెలియజేస్తున్నా, ఒకరోజు మన మండలంలో తిరుగుతా, తర్వాత మిగతా 3 మండలాల్లో తిరుగుతా, మళ్ళీ 5 రోజు మళ్ళీ మన మండలానికి వస్తారు. ఆ విధంగా షెడ్యూల్ వేసుకుంటాం. ఎందుకంటే మన 10 తారీఖు అంటే 20 రోజులు మాత్రమే సమయం ఉంది. ఒకే రోజు మన గ్రామంతో పాటు ఇంకో 2-3 గ్రామాలు తిరగాల్సి ఉంటుంది. అందరూ కూడా సహకరించాలని. ఎందుకంటే దాదాపుగా గ్రామాల్లో 85-90% వరకు కూడా నేను గడప గడపకి తిరగటం జరిగింది. చాలా గ్రామాలను కవర్ చేస్తూ పాదయాత్ర చేయటం జరిగింది, గుడ్ మార్నింగ్ వాకులు చేయటం జరిగింది, అందరినీ కూడా దాదాపుగా మనం కలవటం జరిగింది. కాబట్టి నేను ఒక్కొక్క గ్రామంలో కొన్ని గంటలు మాత్రమే ఉంటా, కానీ నేను కోరేది ఏంటంటే మీరే ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా మీరే జగనన్న సైనికులు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్నే అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. మీరే ప్రతి గడపకి వెళ్ళండి, మీరే ప్రతి గడపకి వెళ్ళండి, మీరే ప్రతి గడపకి వెళ్ళండి. మనం చేసిన మంచిని వివరించండి, మనం వచ్చాక చేయబోయేటువంటి మంచిని వివరించండి. నేను ఒకటే కోరుతున్నా, నేను 270 రోజులు గడప గడపకి తిరిగాను. దాదాపుగా ఈరోజు వరకు అంతా పాదయాత్ర చేశాను, 151 రోజులు గుడ్ మార్నింగ్ వాక్ అని తిరిగాను. మిమ్మల్ని కోరేది ఈ 20 రోజులు మాత్రమే. ఈ 20 రోజులు కూడా మీరందరూ ఉదయం 1-2 గంటలు, సాయంత్రం 2-3 గంటలు ఇంటింటికి తిరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలు ఈరోజు వెళ్ళి మాయమాటలు చెప్పే పరిస్థితి, దాన్ని తిప్పికొట్టాలంటే మీరు ప్రతి గడపకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? కాబట్టి అందరూ గడప గడపకి కూడా తిరగాలని. అదేవిధంగా ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో వాలంటీర్లు ఇప్పటికే స్వచ్ఛందంగా వాళ్ళు కూడా పాల్గొనే విధంగా మన నాయకులందరూ కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి మీ అందరికీ కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు జగనన్న మాటగా చెప్పండి, నా మాటగా చెప్పండి, ఏ వాలంటీర్నైతే మనం ఈరోజు మన కోసం రాజీనామా చేస్తున్నారో మళ్ళీ 4 జూన్ జగనన్న మొట్టమొదటి సంతకం పెట్టి మళ్ళీ ఆ వాలంటీర్ని అదే ఎక్కడైతే పనిచేస్తున్నారో మరింత మెరుగుగా అది అక్కడే వాళ్ళకి పని కూడా చేపించబోతున్నాం, మరింత మెరుగుగా మరింత బెనిఫిట్స్ ఇచ్చేటువంటి విధంగా. కాబట్టి ఇది ఏదైతే ఈరోజు చెప్తున్నానో 19 ప్రతి గ్రామం నుంచి కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి గ్రామం నుంచి జెండా మోసిన కార్యకర్తలు కానీ, మన ప్రభుత్వం వచ్చాక లబ్ధి చెందినటువంటి లబ్ధిదారులు కానీ, వాలంటీర్లు కానీ, సచివాలయ కన్వీనర్లు కానీ, గృహసారథులు కానీ, ఆ గ్రామంలో ఉన్న వార్డు మెంబర్లు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా రావాలని. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు నిజంగా నాతో పాటు స్టేజ్ మీద చూస్తే చాలా సంతోషం వేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డాక పంచపాండవులు 5 ఉండేవారు ఈ నియోజకవర్గానికి కన్వీనర్లుగా. 1 నాన్నగారు అయితే, 2 పెద్దలు, మీ అందరికీ సుపరిచితులు పెద్దలు గౌరవనీయులు. ఈరోజు అశోక్ గౌడ్ గారు మీ అందరికీ కూడా సుపరిచితులే, వారు మళ్ళీ మన కుటుంబంలోకి రావటం జరిగింది. అదేవిధంగా ఇటు పక్క చూస్తే పెద్దలు గౌరవనీయులు చంద్రబాబులన్న, అలాగే చూస్తే టీవీ రావు అన్న, అలాగే చూస్తే సంజీవ్ అన్న, 5 ఇప్పుడు మన పార్టీలోనే ఉన్నారు. ఎవరైతే ఈ పార్టీకి మొదటి నుంచి కన్వీనర్లుగా ఈ నియోజకవర్గంలో పనిచేశారో అలా 5 ఇక్కడే ఉన్నారు. ఇటుపాటుగా ఈరోజు ఈ గ్రామంలో చూస్తే మా జెడ్పీటీసీ గారు కానీ, మండలంలో తమ్ముడు నాని కానీ, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు కానీ, పెద్దలు గంటా ప్రసాద్ గారు కానీ, అదేవిధంగా పెద్దలు మన ఎంపీపీ గారు కానీ, ముఖ్యంగా మన గ్రామంలో సొసైటీ అధ్యక్షులు బజ్జీ గారు కానీ, అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు, పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, టెక్స్ సొసైటీ ప్రెసిడెంట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెంబర్లు, మండల రామకృష్ణన్న మన బూత్ మండల బూత్ బూత్ కన్వీనర్ గారు కానీ, అన్నిటికంటే ముఖ్యంగా ప్రత్యేకమైన డివిఆర్కే
డివిఆర్కే నాకు ఎప్పుడో చిన్నప్పటి నుంచి కూడా పరిచయం. నాన్నతో పాటు ప్రయాణం చేస్తుంటా. రాజకీయం అంటే కసి. పిల్లలు ఎవరెవరికి మంచి చేయాలనేటువంటి ఆలోచన ఎల్లప్పుడూ చూస్తూ ఉండేవాడిని. ఈరోజు మన పార్టీ పై నమ్మకంతో, మనందరి పైన నమ్మకంతో, జగన్ అన్న చేసేటువంటి మంచి మంచిపై నమ్మకంతో, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి నమ్మకంతో మన పార్టీలోకి వచ్చారు. ఎప్పటికీ మీకు ఉన్నటువంటి గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత మాది అని చెప్పి కూడా మీకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వందలాదిగా కార్యకర్తలు ఈరోజు మనతో జాయిన్ అయ్యారు. అందరము కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నా. మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా మా కుటుంబంలో స్వాగతం పలుకుతూ మీకు అండగా మేమందరము ఉంటామని తెలియజేస్తున్నాను. ఈరోజు పార్టీలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా మంది ఉన్నారు, పేర్లు చదవాలంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి ఆహ్వానిస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు అన్నిటికంటే ముఖ్యంగా మరొకసారి తెలియజేస్తున్నా, ఎంతో మంది పెద్దలు ఉన్నారు స్టేజ్లో, అందరి పేర్లు నేను చదవలేకపోతున్నా. ఎంపీటీసీలు ఉన్నారు, ఎక్సల్ సెంటర్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, మా ఫస్ట్ నుంచి పార్టీకి పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు అందరు కూడా, ఎక్సల్ సెంటర్ పవన్ గారు ఉన్నారు, రజ్జయ్య గారు ఉన్నారు, అందరూ కూడా చాలా మంది పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా చివరిగా ముగించే ముందు ఒకటే తెలియజేస్తున్నా. మొన్నటిసారి 2019లో మీ అబ్బాయిగా నన్ను మీ అందరూ కూడా ఆశీర్వదించారు. ఈ 2024లో మీ యొక్క మరొకసారి మీ అందరి ఆశీర్వాదాలు కోరుతూ మనం వేసేటువంటి నామినేషన్ పర్వంలో మీ అందరూ కూడా కుటుంబ సభ్యుల్లో పాల్గొనాలని, మీ అందరినీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తూ మీ అబ్బాయి చౌదరి మీ అందరికీ కూడా శిరసు వంచి మరొకసారి మీ యొక్క ఆశీర్వాదాలు కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.